మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించింది మునుగోడు సీటుపై ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇప్పటికే గడప గడప కార్యక్రమం చేపట్టారు అంతేకాక టీఆర్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేసింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ కీలక నేతలు మునుగోడు రంగంలోకి దిగారు దీంతో కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది వారు కాంగ్రెస్లోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారు దీంతో రాజగోపాల్ రెడ్డికి క్యాడర్ కష్టాలు మొదలయ్యాయి మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ ఆయన వైపు వెళ్ళకపోవడంతో కొద్దిగా ఉన్న బీజేపీ క్యాడర్తో ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ నుంచి వచ్చిన కోమటిరెడ్డికి రెడ్డికి దగ్గర మునుగోడు బీజేపీ క్యాడర్ కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది మునుగోడులో బీజేపీకి పెద్ద క్యాడర్ లేదు అని ఎంతో కొంత క్యాటర్ని సమన్వయం చేసుకోకపోతే కష్టమే గత ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ నుంచి గంగిడి గోవర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు కేవలం పన్నెండు వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయారు మునుగోడులో బీజేపీకి పదివేల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు ఇప్పుడు కోమటిరెడ్డికి చాలా కీలకం అప్పుడు పడిన ఓట్లు అన్ని ఇప్పుడు కోమటిరెడ్డికి పడితే బెనిఫిట్ అయితే అవి పడతాయా అన్న డౌట్లు కాంగ్రెస్ నుంచి కొంత క్యాటర్ని తీసుకెళ్లాలని రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తోడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లపై కూడా దృష్టి పెట్టారు అయితే కోమటిరెడ్డి బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి అసలైన బీజేపీ క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని తెలిసింది ఇప్పటికీ కోమటిరెడ్డి వెనుక కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాడర్ తప్పితే స్థానిక బీజేపీ క్యాడర్ కలిసి పనిచేసే పరిస్థితి ఏర్పడలేదు అటు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ ప్రజాసంగ్రామయాత్ర రాష్ట్ర ఇన్ఛార్జీ గంగిడి మనోహర్ రెడ్డి దూరంగానే ఉన్నారు అదే సమయంలో మెజారిటీ కాంగ్రెస్ క్యాడర్ సొంత పార్టీలోనే కొనసాగాలని భావించడంతో రాజగోపాల్ రెడ్డికి చిక్కులు తప్పడం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి